ఈ హాయ్ ఆల్. సో ఇండియా స్పెషల్ డే, మనందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. మనకి మన మన లీడర్, మన నాయకుడు, మన పవన్ కళ్యాణ్ గారు ఫైనలీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అండ్ ఎస్, అందరు తెలిసిండేదే, ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అండ్ ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. హ్యాట్స్ ఆఫ్, లైక్ కంగ్రాట్స్ పవన్ కళ్యాణ్ గారు. అంటే మీ హార్డ్ వర్క్ కానీ, మీ తపన కానీ, మీకు ఏదో జనాలు చేయాలని ఒక తాపత్రయం కానీ, అవన్నీ పే అవుట్ అయినాయి. అండ్ హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అంటే 10 ఇయర్స్ హార్డ్ వర్క్ ఇప్పుడు ఫలించింది. అంటే కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, అంటే నేను మీకు చెప్పాలి కొన్ని విషయాలు. మీకు తెలిసినా కూడా 2001 నుంచినే నేను ఆయన డయాడ్ ఫ్యాన్. ఖుషి కానీ, బద్రి కానీ, తొలి ప్రేమ కానీ, తమ్ముడు కానీ, ఆ టైంలో ఏమంటే ఆయనకు ఒక యునిక్ స్టైల్ ఏర్పరచుకున్నారు. ఆయన ఆయనకంటూ ఒక యూనిక్ మేనేజమ్స్ ఉండేది. సో అప్పుడు ఒక యూత్ ఐకాన్ ఉండేవాళ్ళు ఆయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అప్పుడు. సో అంటే అప్పుడు ఏమంటే రొటీన్ కమర్షియల్ ఫార్ములా నుంచి బ్రేక్ చేసి ఆయనకంటూ ఒక సపరేట్ యూత్ ఫాలోయింగ్ తెచ్చుకొని అప్పుడు ఆయన నెంబర్ వన్ స్థానానికి ఎదిగిపోయినారు అప్పుడు 2002 కంతా. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ లీన్ పీరియడ్ ఉన్నా కూడా, గడ్డు కాలం ఉన్నా కూడా, బట్ ఆయన ఫ్యాన్స్ ఆయన క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. మధ్యలో జల్సా అబా యావరేజ్ ఆడినా కూడా ఆయన ఫ్యాండమ్ ఇంకా పెరిగింది. ఓన్లీ హీరోయిన్ ఇండియా, ఇన్స్పైట్ ఆఫ్ ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా ఫ్యాండమ్ పెరిగింటేది మన పవన్ కళ్యాణ్ గారే. అండ్ అక్కడి నుంచి మళ్ళీ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది, వరుస బ్లాక్ పోస్టర్స్ కొట్టినారు. మళ్ళీ ఆయన నెంబర్ వన్ పొజిషన్ రీక్లెయిమ్ చేసుకున్నారు. అంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక యావరేజ్ మూవీస్, కెమెరాన్ గంగతో రాంబాబు కానీ, గోపాల గోపాల కానీ, అవి టు సమ్ ఎక్స్టెంట్ యావరేజ్ మళ్ళీ డిజాస్టర్స్ అన్ని మీరు చూస్తే ఇప్పుడు కాటమ్ రైడు కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ, అంటే అనుకున్నంత ఆడలేదు ఆ మూవీస్. మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆయన, అంటే అప్పుడు డిసప్పాయింటింగ్ న్యూస్ ఇచ్చినారు ఫ్యాన్స్కి, నేను మూవీస్ చేయట్లేదు. మళ్ళీ అజ్ఞాతవాస్ అయితే చాలా పెద్ద రాడ్ అది, గురూజీ నుంచి అది మనం ఎక్స్పెక్టే చేయలేదు. మళ్ళీ ఆ తర్వాత కొన్ని బ్రేక్ తీసుకొని మళ్ళీ రెండిట్లు కొట్టినారు బ్యాక్ టు బ్యాక్, వకీల్ సాబ్ కానీ, భీమ్లా నాయక్ కానీ. మళ్ళీ ఏమంటే బ్రో కూడా ఏమంటే టు సమ్ ఎక్స్టెంట్ యావరేజ్ లాగా ఆడింది, కానీ అంతేమి వావ్ అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హైప్ వచ్చే మూవీస్ అని ఓజీ కానీ, ఓజీకి అయితే పీక్స్లో ఉంది హైప్, ఓజీ కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరియర్ వీరమల్లు కానీ, సో అవి కూడా పైప్లైన్లో ఉన్నాయి. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దోస్ 3 మూవీస్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చూపించినారంటే మూవీస్లో యాక్టింగ్ అనేది ఏదో మీరు డ్యాన్స్ ఫైట్స్ అన్నీ చేస్తున్న యాక్టింగ్ అనేది కాదు, యాక్టింగ్ డ్యాన్స్ ఫైట్స్ చేస్తున్నాయి కాదు, ఒక యూనిక్ వేలో ఒక కన్వెన్షన్ స్టైల్లో చేసి కూడా మీరు నెంబర్ వన్ ఉండొచ్చని ప్రూవ్ చేస్తున్నారు. సో అది కళ్యాణ్ గారు గొప్పతనం. సో ఆయన చూడండి బ్లాక్ బస్టర్స్ ఏమి, ఆయన చూడండి రికార్డ్స్ ఏమి, ఆయన చూడని హిట్స్ ఏమి, ఆయన చూడని ఇండస్ట్రీ హిట్స్ ఏమి. ఒక మూవీలు ఏమంటే ధృవతార లాగా వెలిగినారు ఆయన. సో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఇండియా ఆల్సో. సో హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు. అట్లా మూవీస్లో అయితే ఒక ఎమోషన్ మనకి, ఆయన మూవీస్లో ఒక డైలాగ్ ఫస్ట్ చూసి పేపర్స్ ఎగిరేసి ఈలలేసి గోలలు చేసి, అట్లా ఆయన ఒక మనకి మూవీస్లో ఒక ఆయన ఒక ఎమోషన్. అండ్ కమింగ్ టు పాలిటిక్స్, ఎస్, ఆయనలో ఎప్పుడూ ఏదో ఒక తాపత్రయం ఉండేది, మనం జనాలకి ఏదో చేయాలి అంటే నేను మూవీస్ చేసి నేను సంపాదిస్తే అది ఎవరికి ఉపయోగం అని ఆయనకి ఎప్పుడు ఏదో ఒక తాపత్రయం ఉండేది. ఒక బుక్ చదివేది కానీ, ఒక చెగువరైన ఇన్స్పిరేషన్ తీసుకునేది కానీ, నాని పాల్కి ఇవ్వాలని కూడా ఎప్పుడు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి కూడా చెప్తుంటారు. సో అక్కడి నుంచి కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదో ఒక తాపత్రయం జనాలు చేయాలని. అండ్ చాలా తెలియకుండా ఎన్నో చారిటీస్ చేస్తున్నారు, ఎన్నో క్రోర్స్ ఆఫ్ రూపీస్ డొనేట్ చేస్తున్నారు. అండ్ అట్లే మీరు చూస్తే లైక్ 2000 పొలిటికల్ జర్నీ ఏమంటే, ఫస్ట్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం పార్టీకి అధ్యక్షులు ఉండేవాళ్ళు ఆయన. సో అక్కడి నుంచి ఆయన ఫస్ట్ ఆయన పొలిటికల్ స్టెప్లో వేసినట్టు కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ CPF పెట్టినారు. అండ్ అప్పుడు కొన్ని రోజులు బాగా నడిచింది, అప్పుడు ఉండే హైప్లో బాగా నడిచింది. అప్పుడు లక్కీగా, ఐ మీన్ అన్లక్కీగా ఏమంటే లైక్ ఎలక్షన్స్ ఓడిపోవడం, మళ్ళీ వైఎస్ఆర్ గారు ప్రభావం ఉండడం ఆ ఎలక్షన్లో, తర్వాత ఏమంటే CPF అంత డౌన్ అయిపోవడం, యువరాజ్యం అంతా. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ అయినారు మళ్ళీ, అంటే పార్టీ చిరంజీవి గారు పార్టీ విలీనం చేయడం. సో అక్కడి నుంచి అదంతా చాప్టర్ అయిపోయింది. అలా అక్కడి నుంచి ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పినారు, ఈ యువరాజ్యం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సే జనసేన అని చెప్పినారు 14లో. స్పీచ్ చూసుకుంటే ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తుంది. ఇంకా అంటే
థర్టీన్ సెప్టెంబర్లో ఇండస్ట్రీకి కొట్టిన పవన్ కళ్యాణ్ గారు అతనికి ఇదారు ఇది. 14 జనవరిలో పార్టీ పెడతారు. ఆ మీటింగ్ ఉంది కదా, స్పీచ్ లిటరలీ సూపర్. అంటే ఒక స్లోగన్ ఇస్తారు కదా, సో ఆ స్లోగన్ ఇప్పటికి వింటే కూడా గూజ్ బంప్స్ వస్తుంది ఆ సభకి. సో అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు, బోత్ అంటే మోదీ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు, మోదీ గారిని, సిబిఎన్ గారిని ఇప్పుడు ఏపీ తెలంగాణలో. సో తెలంగాణలో మళ్ళీ మన బీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ టైం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు, అప్పుడు టీడీపీ ఫార్మ్ అయింది. తర్వాత ఏమంటే లైక్ పాలసీ మ్యాటర్స్లో డిఫర్ అయినారు మళ్ళీ. అంటే ఇప్పుడే అంటే ఆయన ఎప్పుడు జనాల్లోనే ఉండేవారు. అంటే కొందరు అంటారు సినిమాలు చేస్తాడు మళ్ళీ వస్తాడని, బట్ ఆయన ఎప్పుడు జనాల్లోనే ఉన్నారు. ఆయన ఉద్దానం ప్రాబ్లం ఫస్ట్ పరిష్కరించిన పవన్ కళ్యాణ్ గారే, మళ్ళీ ఫిషర్మెన్కి చాలా చేస్తున్నారు, అట్లా జనవాణి కార్యక్రమం చేస్తున్నారు, ఇప్పుడు జనంతోనే ఉన్నారు ఆయన. సో అంటే ఇంకా ఆయన లివింగ్కి మూవీస్ చేసుకోవాలి కాబట్టి ఆయన మూవీస్ చేస్తారు కానీ, బట్ యుఎస్ ఆల్వేస్ విత్ ద పీపుల్ ఫర్ లాస్ట్ 10 ఇయర్స్. ఒక్కరోజులో వచ్చిండి హార్డ్ వర్క్ అయితే కాదు ఇది. సో మళ్ళీ టీడీపీతో డిఫర్ అయినారు, మళ్ళీ 19 సపరేట్గా వెళ్ళినారు. బట్ 19 వాజ్ టఫెస్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్యాన్స్, ఎందుకంటే నాకు తెలిసి అప్పుడు స్ట్రాటజీ కూడా సరిగ్గా పోలేదు అనుకుంటాను నేను. ఆయన ఐ థింక్ అప్పుడు సమాజ్వాదీ పార్టీతో సపోర్ట్ చేస్తున్నారు, అండ్ సరిగ్గా అప్పుడు ఎలక్షనరింగ్ కూడా సరిగ్గా చేయలేదు, అండ్ స్ట్రాటజీస్ కూడా బాగాలేదు. సో అందుకే అన్ఫార్చునేట్లీ అప్పుడు 2 ప్లేసులు ఓడిపోయినారు, భీమవరం గాజు ఒక, అండ్ మళ్ళీ అక్కడి నుంచే ఆయన వేయి కేమ్ బ్యాక్ కదా. స్పిరిట్ చూస్తే మీరు ఓడిపోయినా మన ఇంత కూడా బాధ లేదు ఆయనకి. ఆయన వేయి కేమ్ బ్యాక్ స్ట్రాంగ్ కదా అక్కడి నుంచి, లిటరలీ సూపర్. మళ్ళీ జనవాణి కార్యక్రమం కానీ, సో అట్లా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించడం కానీ, సో అట్లా చాలానే చేస్తున్నారు ఆయన. ఇప్పుడు 5 ఇయర్స్ కూడా చాలా అండగా ఉన్నారు, అండ్ ఎస్పెషలీ గవర్నమెంట్కి అగెన్స్ట్ అయిపోయినారు కదా. సో గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఆయనకి మూవీ రేట్స్ తగ్గించేది, టికెటింగ్ రేట్స్ తగ్గించేది, అండ్ ఆయన వైజాగ్లో ఆపేసేది, ఆంధ్రాలో వస్తే ఆయనకి ఫ్లైట్ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వకుండా ఉండేది. సో అట్లా ఆయన ఎన్నో ఫేస్ చేసి సిబిఎన్ గారిని వస్తున్నప్పుడు కూడా దారిలో అది టర్నింగ్ పాయింట్. ఆ రోజు ఏపీ గవర్నమెంట్ ఆపినారు, బట్ ఆయన దూసుకొని వచ్చి చూస్తున్నారు. సో అదొకటి. మళ్ళీ వైజాగ్లో ఆపేస్తారు కదా, సో ఆయన వేరే ప్రోగ్రామ్ చేస్తుంటే అక్కడ నవ్వట్టలోనే బంధిస్తారు. సో ఎన్నో ఎదుర్కొని ఆయన ఒక స్ట్రాటజీ వచ్చినారు. సో అంటే వైసీపీ వ్యతిరేకం నేను చీల్దివనని. సో యాక్చువల్లీ టీడీపీ జనసేనకి ఏమంటే అప్పుడు 22-23 దాకా కూడా మీకు పెద్ద ఈక్వేషన్ లేదు వాళ్ళకి, బట్ టు డిఫీట్ వైసీపీ వాళ్ళకి స్ట్రాటజీస్ అని తీస్తున్నారు. సో ఎట్లున్నా కూడా మేము డిఫీట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసినారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఫస్ట్ అలయన్స్ ఫార్మ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి టీడీపీ బీజేపీ కూడా ఒక ఈక్వేషన్ లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏతో ఉన్నారు, సో ఆ ఈక్వేషన్ వల్ల ముగ్గురు అలయన్స్ ఫార్మ్ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఎట్లా స్ట్రాటజీ చేస్తున్నారంటే సిబిఎన్ గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచే చోట్లే తీసుకున్నారు 21 ప్లేసెస్. గెలిచే చోట ఆయన 21 ప్లేస్ తీసుకున్నారు, అండ్ 2 పార్లమెంట్ తీసుకున్నారు. సో అప్పుడు కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు, అంటే ఏం 21తో ఏమి వస్తుంది, 40 అయినా తీసుకోవాలి కదా అని. బట్ తగ్గినారు, 100% స్ట్రైకింగ్ రేట్ కుట్టి చూపించినారు. అండ్ ఈసారి సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కూడా చాలా బాగుంది మన జనసేన కానీ, చాలామంది అంటే ఎన్ఆర్ఐస్ కానీ అదర్ స్టేట్స్లో కానీ, ఇప్పుడు కర్ణాటక, ఆంధ్ర, ఐ మీన్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా అందరి మంది చాలా వాలంటీర్గా సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. సో ఫండ్స్ కానీ, డయాడ్ ఫ్యాన్స్ యూఎస్ఏ నుంచి కానీ, అబ్రాడ్ కానీ, సో అట్లా చాలామంది వాలంటీర్కి సపోర్ట్ చేస్తున్నారు, అండ్ చాలామంది వాళ్ళు ఓన్గా ప్రమోట్ చేస్తున్నారు జనసేన విన్నికి ఇస్తారు. సో లిటరలీ సూపర్. అండ్ సోషల్ ఎలక్షనరింగ్ క్యాంపెయినింగ్ కూడా చాలా బాగుంది స్ట్రాటజీ, ప్లస్ ఫ్యాన్స్ లోకల్ సోషల్ మీడియా సపోర్ట్ చాలా బాగుంది. ఆన్ గ్రౌండ్లో ఎంతమంది జన సైనికులు, వీర మహిళలు పనిచేస్తున్నారు, లిటరలీ సూపర్. అంటే వాళ్ళ స్పిరిట్ చూస్తే మీరు షాక్ అవుతారు. సో అట్లా పనిచేస్తున్నారు. ఎస్, అల్టిమేట్లీ ఇది రిజల్ట్, లైక్ మాస్టర్ స్ట్రోక్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి. సో వైసీపీ వ్యతిరేక చీల్లు అని అన్నారు, అట్లే చేస్తున్నారు అండ్ అట్లే కంబైన్ అయినారు. సో యాక్స్ ఆఫ్, అండ్ వన్స్ అగైన్ ఈరోజు గూస్ బంప్స్ వచ్చింది చూసి. పవన్ కళ్యాణ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆ స్లోగన్ వింటేనే ఒక గూస్ బంప్స్ వచ్చింది. అండ్ కంగ్రాట్స్ పవన్ కళ్యాణ్ గారు, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ డిప్యూటీ సీఎంగా మీరు లిటరలీ ఎదరగొడతారు, మీలో ఆ స్పిరిట్ ఉంది, ఆ తాపత్రయం ఉంది, అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్, టీడీపీ కానీ, ఆల్ ద మినిస్టర్స్, లోకేష్ గారు కానీ, సిబిఎన్ గారు కానీ 4 టైం అయినారు, అండ్ రెస్ట్ ఆఫ్ ద యంగ్ మినిస్టర్స్ ఉన్నారు సార్ క్యాబినెట్లో,
టీడీపీకి. సో విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ బీజేపీ వాళ్ళు కూడా ఎవరో గెలిచినారు కదా, పురంధరేశ్వరి గారు కానీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరు కూడా ఆల్ ది బెస్ట్. ఎస్, లెట్స్ మేక్ అవర్ స్టేట్ ప్రోగ్రెసివ్ అండ్ లెట్స్ మేక్ అవర్ స్టేట్ ఫార్వర్డ్. అండ్ యా, ఆల్ ది బెస్ట్ వైఎస్ఆర్సీపీ కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ పార్టీకి అగెనిస్ట్ కాదు, సో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్పుట్స్ కూడా ఉండాలి మన స్టేట్ డెవలప్ అయ్యేదానికి. ఎందుకంటే కలెక్టివ్గా ఉంటేనే మన స్టేట్ ముందుకెళ్తుంది. అండ్ యా, వాళ్ళ వైసీపీ వాళ్ళ ఇన్పుట్స్ కూడా ఉండాలని నేను కోరుకున్నాను. సో హోప్ ది విల్ బౌన్స్ బ్యాక్. అండ్ యా, కలెక్టివ్గా లైక్ ఇప్పుడు కూటమి కానీ వైసీపీ కానీ అందరం కలిసి మన స్టేట్ని బాగా చేసుకుందాం అండ్ డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోవాలని నేను కోరుకున్నాను. అండ్ ఎస్, లెట్స్ సీ బెటర్ విశాఖపట్నం, బెటర్ అమరావతి, బెటర్ విజయవాడ, బెటర్ కర్నూలు, బెటర్ రాయలసీమ. అదే ఫ్రెండ్స్. సో అండ్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు పిఠాపురం ఎమ్మెల్యే గారికి, పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. సో ఫర్ ఎవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇన్ మూవీస్ అండ్ పాలిటిక్స్. దట్స్ ఇట్. జై జనసేన, జై హింద్.